తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఒక్కో స్కూల్కు 25 ఎకరాల స్థలం కేటాయించారు. 5,000 కోట్ల వ్యయంతో స్కూళ్ల నిర్మాణం జరిగింది. ఇక ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలోని ఎన్నో ప్రాంతాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లకు సరైన భవనాలు లేవని అన్నారు ఆయన. రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో 25 ఎకరాల స్థలం కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు గాను 5,000 కోట్ల బడ్జెట్ను స్కూల్స్కు కేటాయించినట్లుగా చెప్పారు ఆయన. రాష్ట్రంలో మనం మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి. గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని, దానికి కావలసిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ ఉన్నాం. 20 నుంచి 25 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో 12th క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో, అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో, రకరకాల బిల్డింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలన్నటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఈ పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు, లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులు అందరూ కూడా, జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టంగా చెప్పాం, త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి. 20 నుంచి 25 ఎకరాలు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ ఒక 20-22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దశల వారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా
శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. కొద్దిమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు ఒకసారి చూసిపోండి అని అడిగారు. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు స్టూడెంట్స్కి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా స్పోర్ట్స్ బాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళకి కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం, యాంపీ థియేటర్ కూడా కడదాం. వారానికి ఒకసారో నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారి అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈజ్ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దియర్ అప్బ్రింగింగ్ ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను.